कृष्ण अंडी अंदर की, हरे कृष्ण डिवोटीज, नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिके। पुरंदरा श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ई रोज मनमु నాలుగవ స్కందం అండి, నాలుగవ స్కందము మొదటి భాగంలో మూడవ అధ్యాయాన్ని చర్చిస్తున్నాం మాతాజీ. మూడవ అధ్యాయంలో 15వ శ్లోకము, దాన్ని ఋషులు చెప్తున్నారన్నమాట. చెప్పండి మాతాజీ, సత్యవతి మాతాజీ. హరే కృష్ణ సత్యవతి మాతాజీ. చదవమంటారా, చెప్తారా, వాళ్ళు పలుకుతారా మాతాజీ, ఎలా అంటారు? చదవండి మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ. ఋషిరువాచ ఏవం గిరిత్ర ప్రియయాభిభాషితః ప్రిత్యభ్యదత్త ప్రహసన్ సుహృతి ప్రియః సంసారితో మర్మభితః కువాగిషూన్ యానాః కో విశ్వసృజాం సమక్షతః. మైత్రేయ ఋషి పలికెను, కైలాసగిరిని ఉద్ధరించిన వాడగు శివుడు తన భార్య ఆ విధంగా అడిగినంతట విశ్వపాలకుల సన్నిధిలో దక్షుడు పలికిన ములుకుల వంటి కువాక్కులను గుర్తుకు తెచ్చుకున్న వాడయ్యను నవ్వుచు ఇట్లు సమాధానమసగెను. అమ్మ సతీదేవి అడుగుతుంది కదండి, నన్ను నేను పుట్టింటికి వెళ్తాను, మా నాన్నగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞంలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి, నాకు పాల్గొనాలనుంది, అక్కడికి మా సోదర సోదరి మనులు అందరు వస్తారు. ఎక్కువ మంది సోదరి మనులే అండి, ఆ దానికి వాళ్ళకి ఎందుకు అందరు సోదరిలే అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది మాతాజీ, ఆ తర్వాత అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఆయన వివాహం చేస్తాడు, అందుకని ఎక్కువ మందికి మామూలు ఒక కుటుంబంలో ఈ మగపిల్లల కంటే ఆడపిల్లల మధ్యలో కొంచెం బంధం ఎక్కువగా ఉంటుందండి. వివాహం జరిగినా గానీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు, ఒక్కొక్కళ్ళనొకళ్ళు కలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అదే విధమైన స్త్రీ సహజమైన స్వభావాన్ని ఇక్కడ మనకి సతీదేవి చూపిస్తూ ఉందన్నమాట. నేను నా సోదరి మనులను కలుసుకోవాలి ఆ యజ్ఞ స్థలికి, మా నాన్నగారు చేసే యజ్ఞం దగ్గరికి అని. అయితే కృష్ణు అది అది మహాశివుడికి మాత్రము అవన్నీ గుర్తొస్తున్నాయి. ఆ రోజు యజ్ఞం జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు దక్ష ప్రజాపతి అనేది అని ఆయన గుర్తు తెచ్చుకొని ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకుని ఆయన ఎక్కడ కూడా కోపం పడట్లేదు. కోపపడకుండా ఏమన్నారండి, నవ్వుచూ ఇట్లు సమాధానం ఇచ్చాను, నవ్వుకుంటా ఆయన మాట్లాడుతున్నారంట. దక్షుని గురించి భార్య వినినంతట శివుడు వెంటనే విశ్వపాలకుల సభలో తనకు విరుద్ధముగా అతడు పలికిన కఠోరము వాక్కులను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ పలుకులను గుర్తుకు తెచ్చుకొని హృదయము నొచ్చినను అతడు భార్యకు ముదమును కూర్చుటకు మందహాసము చేసెను. ముక్తస్థితి అందున్నవాడు ఈ భౌతిక జగమునందరి సుఖ దుఃఖములు రెంటి యందును సమస్థితిలో నెలకొనియుండునని భగవద్గీత యందు తెలుపబడినది. కనుక శివుడు వంటి ముక్తాత్ముడు దక్షిణ పలుకులచే ఎందుకు అప్రసన్నుడు కావాలని ప్రశ్న ఉదయించవచ్చును. దీనికి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు సమాధానం మొసగిరి, శివుడు ఆత్మారాముడే, అంటే పూర్తిగా ఆత్మానుభూతి అందు స్థిరుడైన వాడు, అయినను తమో గుణావతారమైనందున కొన్ని మార్లు భౌతిక జగత్తులోని సుఖ దుఃఖములచే ప్రభావితుడవుచుండును. ఈ భౌతిక జగత్తుకు చెందిన సుఖ దుఃఖములు మరియు ఆధ్యాత్మిక జగమునకు చెందిన సుఖ దుఃఖముల నడుమ భేదమేమనగా ఆధ్యాత్మిక జగమునందు వాటి ప్రభావము గుణరీత్యా పూర్ణమయుండును. ఆ కారణమున పూర్ణ జగత్తునందు దుఃఖ భావన కలిగినను ఆ నామమాత్ర దుఃఖము సదా ఆనందపూర్ణమై ఉండును.
కఠిన చేయమంటారు మాతాజీ? చాలు మాత్రం. ఉదాహరణకు బాల్యంలో శ్రీకృష్ణుని ఒకమారు యశోద తీవ్రంగా మందలించెను. ఆ కారణముచే ఆ దేవదేవుడు మిగుల రోధించెను. అతడి కన్నుల నుండి నీరు కార్చినను. దానిని తమోగుణ ప్రభావముగా భావించరాదు. ఎనయన ఆ సంఘటన ఎంతయో దివ్యానంద పూర్ణమై ఉండెను. ఆటపాటల్లో శ్రీకృష్ణుడు కొన్ని మార్లు గోపికలకు వ్యథను కలిగించినట్లు గోచరించవచ్చును. కానీ వాస్తవంలో ఆ వ్యవహారంలో నేను దివ్యానంద పూర్ణమును. భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల నడుమ భేదమిదియే. సమస్త విశుద్ధమై ఉండేది ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తునందు వికృతముగా ప్రతిబింబించును. ఆధ్యాత్మిక జగత్తునందు సమస్తము పూర్ణమైనందున బాహ్యములకు సుఖ దుఃఖములుగా గోచరించు ఆధ్యాత్మిక వైవిధ్యం నందు నిత్యానందము తప్ప వేరొక భావనయే ఉండదు. కానీ భౌతిక జగత్తునందు సమస్తము త్రిగుణములతో మలినమై ఉండును. కనుక సుఖ దుఃఖ భావనలు నెలకొని ఉండును. అనగా తమో గుణావతారుడు కనుక ఆత్మారాముడు అయ్యును. శివుడు చింతితుడయ్యను. హరికృష్ణ మాతాజీ, అక్కడ శివుడి యొక్క మహాశివుడి యొక్క స్థితిని వివరిస్తున్నారండి. ఆయనకి ఆయన అంత తండ్రి అవమానించినా సరే మళ్ళీ కనీసము ఇన్వైట్ చేయలేదు యాగానికి రమ్మని. అయినా సరే భార్య మన ఇద్దరం వెళ్దామని అడిగితే కూడా అసలు మామూలుగా భర్తలు అయితే ఎలా రియాక్ట్ అవుతారండి? కానీ ఆయన ఎలా ఏమి రియాక్ట్ అవ్వకుండా ఇంకా కూల్ గా మంచిగా నవ్వుకుంటూ సమాధానం చెప్తున్నారు ఆమె భార్యకి. ఆయన ఎందుకు ఆ విధంగా ఆ శివుడు మాట్లాడగలుగుతున్నాడు అంటే ఆయన దానికి కారణం ఏంటి అంటే మహాశివుడు ఆత్మారాముడు. అంటే ఆత్మలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. మనం ఎక్కడ ఎత్తుకుంటామండి భౌతిక లోకంలో ఆనందము? ఏదో ఒక గ్యాడ్జెట్లో, అంటే ఒక టీవీలోనో, ఒక ఫోన్ మొబైల్ ఫోన్లోనో, లేకపోతే ఆడవాళ్ళైతే నగల్లో, బట్టల్లో, బంగారంలో, చుట్టుపక్కల వాళ్ళల్లో ఆనందాన్ని వెతుక్కుంటాం. మనము ఎంతగా ఎడిక్ట్ అవుతారంటే, కొంతమంది ఒకరోజు న్యూస్ పేపర్ ఎడిక్ట్ అయిన వాళ్ళు న్యూస్ పేపర్ రాకపోతే కూడా ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఆ విధంగా ప్రతి చిన్న వస్తువుకి, మనుషులకి, అనవసరమైన విషయాలకి మనం ఎడిక్ట్ అవుతున్నాం. అది ఏదన్నా ఒకటి లోపిస్తే మనకు ఆ రోజు అంతా వెలితిగా ఉంటుంది. కానీ శివుడికి ఏ భౌతికమైన విషయంతోనే ఆయనకు సంబంధం లేదు. ఏది ఆయన చుట్టూ ఉన్నా, ఎవరు ఉన్నా, ఏమి ఉన్నా, లేకపోయినా కానీ ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండగలడు. అదే ఆత్మారాముడి యొక్క స్థితి అన్నమాట. ఆ విధమైన స్థితికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ముక్త పురుషులు. వాళ్ళకి అసలు దుఃఖము అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన పక్కన ఏదన్నా ఒక విషయం జరుగుతుంది, మనం ఎవరైనా కొట్టారనుకోండి, మనం ఎవరైనా తిట్టారనుకోండి, మనం రియాక్ట్ అయితే, మనం బాధపడితే మనకు బాధ అనిపిస్తుంది. మనం ఎవరైనా వచ్చి కొట్టిపోయినా, లేకపోతే ఇప్పుడు మన నుంచి ఎవరైనా ఇలా టచ్ చేసి వెళ్ళారనుకోండి, మనకేమనిపించదు. అదే కొడితే కోపం వస్తుంది ఆటోమేటిక్గా. మనం ఎన్ని భాగవతాలు భగవద్గీతలు విన్నా, ఎంత ఓపిక పట్టినా కానీ ఎవరన్నా వచ్చి కొట్టారనుకోండి, ఇంట్లో వాళ్ళైనా సరే, వెంటనే కోపం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనము అదే చిన్న పిల్లలు కొట్టారనుకోండి, చిన్న బాబు 10 ఇయర్స్లో బాబు వచ్చి కానీ మదర్ని కొడితే ఆ మదర్కి కోపం రాదు. అదే బాబు అయినా పాప అయినా ఒక 15 ఇయర్స్ వచ్చాయనుకోండి, 13 to 15 ఇయర్స్ వస్తే కోపం వచ్చేస్తుంది, ఎందుకు కొట్టావు అంటే. మనము వాళ్ళ పిల్లలని మనము మనసులో కోపం రాకపోయినా బయటికైనా కోపం ప్రదర్శిస్తాం పిల్లల ముందు వాళ్ళకి సంస్కారం నేర్పాలని. ఆ విధంగా మనకి కొలాంటి విపత్కరమైన పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మన సహజ స్వభావం ఏంటిది అనేది బయటపడుతుంది అనమాట. ఒకవేళ మనకి ఏదైనా సమస్యలు భౌతికంగా కానీ, బయట వాళ్ళ పరంగా, బిజినెస్ పరంగా, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకేదైనా సమస్య వస్తే, అప్పుడు ఏదైనా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సి వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతున్నదా అని, అదే మనము అనమాట. కానీ ఇక్కడ శివుడు ఎలా ఉన్నాడండి? అలాంటి అంత అవమానం జరిగినా కానీ ఆయనకి అక్కడికి భార్య పిలవకుండా వెళ్తా అన్న కానీ ఏం మాట్లాడకుండా ఇంకా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మనం రియాక్ట్ అయితేనే మనని బాధ పెడుతుందండి. ఏ విషయమైనా మనం రియాక్ట్ అవ్వకపోతే మనని బాధ పెట్టదు. అంటే వాళ్ళని ఆత్మారాములు అంటారు. ఇప్పుడు మహాశివుడి యొక్క స్థితి అనమాట. ఆయన ఆత్మారాముడుగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మనము అదే చెప్పారండి ఇక్కడ, ఇంకా శ్రీకృష్ణుని ఒకమారు యశోద మాత తీవ్రంగా మందలించింది. అప్పుడు కూడా కృష్ణుడు
మందలిస్తే ఆయన చాలా చిన్న పిల్లవాడు, అక్కడ బిలో 3 ఇయర్స్. ఈ ఇది ఈ సంఘటన జరిగినప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగే వయసు అన్నమాట. దీని గురించి మనము దామోదర మంత్రిలో చర్చించుకుందాం మాతాజీ. దామోదరుడి గురించి కార్తీక మాసంలో ఈ లీల గురించి క్షుణ్ణంగా అప్పుడు చర్చించుకుందాము. ఇప్పుడు క్లుప్తంగా వాళ్ళమ్మ కట్టేస్తే అసలు నిజంగానే కృష్ణుడు ఎంత ఏడుస్తాడంటే, ఏడ్చి ఏడ్చి బుగ్గలన్నీ తడిచిపోయి వాళ్ళమ్మ కళ్ళకు కాటిక పెడుతుంది. ఆ కాటిక మొత్తం బుగ్గల నిండా కారిపోతుంది అన్నమాట. అంతగా రోధిస్తాడు కృష్ణుడు. ఆ కృష్ణుడి మొహం చూస్తేనే మనము బృందావనంలో చాలా మంది ముక్త పురుషులు ఉంటారు మాతాజీ. వాళ్ళు అనేక సాధువుల రూపంలో, భక్తుల రూపంలో, కొన్ని వృక్షాల రూపంలో, కొన్ని రాళ్ల రూపంలో కూడా అక్కడ భక్తులు నివసిస్తుంటారు బృందావనంలో. అలాంటి ముక్త పురుషులు ఎవరైనా భగవంతుడి లీలలు చూడాలని కోరుకుంటే కృష్ణ భగవానుడు అప్పుడు జరిగిన లీలల్ని వాళ్ళ కళ్ళ ముందు అప్పుడు చూపిస్తారనమాట. ఆ విధంగా చాలా మంది ముక్త పురుషులు ఈ దామోదర్ లీలని చూడాలని కోరుకుంటారు. వాళ్ళు చూసిన వాళ్ళు కొన్ని కామెంటరీస్ రాస్తారనమాట, నేను ఇలా చూశాను ఇలా జరిగింది అని. ఆ కామెంటరీస్ లో వాళ్ళు రాస్తారు, కృష్ణ భగవానుడు రోధిస్తుంటే ఆయన ముఖం ఎలా ఉంది, అప్పుడు కృష్ణ భగవానుడు రోధిస్తూ ఉంటే ఆయన కళ్ళ నుంచి కాటుగా ఆయన బుగ్గల మీదుగా కారి ఆయన చిన్న ముఖం వేసుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు కృష్ణ భగవానుడు అనేది వర్ణిస్తారు. మళ్ళీ అది కృష్ణుడు ఏం చేస్తాడండి, ఆ కుండని వెన్న కుండని పగలగొట్టి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళమ్మ పాలిస్తూ ఉంటుంది, అక్కడ పాలు పొంగిపోతున్నాయని చెప్పి ఇక్కడ కృష్ణుడిని పక్కకు తీస్తుంది అనమాట పాలు ఇవ్వకుండా. అప్పుడు కృష్ణుడికి అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటే నేను కావాలి అని, నేను నీ దగ్గరకు వస్తే నువ్వు పోయి ఆ పాల కోసం పొంగిపోతున్నాయని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని చెప్పి వాళ్ళమ్మ తయారు చేసే వెన్న కుండల్ని పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆయన చిన్న చిన్న పాదాలు ఆ పగిలిపోయిన వెన్నలోంచే పాదాలు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఆ గుర్తుల్ని పట్టుకుని వాళ్ళమ్మ చూస్తుంది. అక్కడికి వెళ్ళినప్పటికల్లా అన్ని కుండల్లో ఉన్న వెన్నంతా తీసి ఒక వెన్నంతా ఒక ప్రదేశంలో వాళ్ళు ఒక రూమ్ లో పెడతారు. ఆ వెన్నంతా తీసి అంత చిన్న కృష్ణుడు అక్కడ ఉన్న కోతులకు తినిపిస్తూ ఉంటాడనమాట ఆ చిన్న చిన్న చేతులతో. అయితే అప్పుడు వాళ్ళమ్మ సడన్ గా వచ్చినప్పుడు కృష్ణుడు ఏమో ఇటువైపు చూస్తున్నాడు, కనిపించట్లేదు వాళ్ళమ్మ వచ్చింది. అయితే కోతి మొహంలో ఎక్స్ప్రెషన్లు మారిపోతాయి, భయం అవుతుంది యశోదామాతను చూసి. ఆ కోతి ఎక్స్ప్రెషన్లు చూసి కృష్ణుడు గుర్తుపడతాడు వాళ్ళ అమ్మ వచ్చిందని. అక్కడి నుంచి ఇంకా పరిగెత్తుతాడు అనమాట. అప్పుడు పరిగెత్తుతుంటే యశోదామాత ఎలా పరిగెత్తుతుంది, అప్పుడు ఆమె భావాలేంటి, కృష్ణుడి భావాలేంటి అని చాలా బాగా వివరించారు మాతాజీ. అవన్నీ మనము కార్తీక మాసంలో చర్చించుకుందాము. ఆ విధంగా కృష్ణ భగవానుడు ఇంకా చెప్పారు ఇక్కడ, ఆ విధంగా భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా దివ్యానంద పూర్ణములు. కానీ ఈ దివ్యానందము అనేది ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడూ సంతోషమే. అక్కడ భౌతిక జగత్తు అనేది ఏంటిదండి, మన ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖమే ఎప్పుడు మళ్ళీ శాశ్వతమైంది కాదు. కానీ ఆధ్యాత్మిక జగత్తు దీనికి వికృత రూపం, అంటే అక్కడ ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు అది శాశ్వతమైన లోకమే. ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అలాంటి ఆనంద లోకానికి వెళితే మనము ఈ కృష్ణ భగవానుడు చేసిన లీలలన్నింటినీ కూడా ప్రతిరోజు దర్శించవచ్చు. ప్రతిరోజు గోపికల దగ్గరికి కృష్ణుడు ఎలా వెళ్ళేవాడో మనం కూడా ఆ లోకానికి వెళ్తే మన దగ్గరికి కూడా కృష్ణుడు అలా ప్రతిరోజు వస్తాడు. మనం కూడా కృష్ణుడికి సేవ చేయొచ్చు, మనం కూడా కృష్ణుడికి ఇప్పుడు ఈ గోపికలు అలా ఎప్పుడు ఎలా సేవ చేసేవాళ్ళు, అలాంటి లీలలన్నీ కూడా అక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనము పాలు పంచుకోవాలంటే, మనము కృష్ణధామానికి వెళ్ళాలి అంటే మనం భాగవతంలో ఏం చెప్తున్నారో అవన్నీ పాటిస్తే మాతాజీ, ఏ ఒక్కటి సరిగ్గా మనం పాటించినా మనం కృష్ణధామానికి చేరుకోవచ్చండి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో అంత త్రిగుణాలతో నిండి ఉంది, అందుకని ఈ భౌతిక జగత్తు అంతా ఎప్పుడు దుఃఖమయమే. కానీ ఆధ్యాత్మిక జగత్తులో త్రిగుణాలు ఉండవు, ఎప్పుడు శుద్ధ సత్వగుణంలో ఉంటుంది, కాబట్టి అక్కడ ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఓకే మాతాజీ, సత్యవతి మాత చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అభ్యభియంతి బంధుషు తే యద్
తేయజ్జనుత్పాద తదోష దృష్టయో బలియసానాత్మ్యమదేన మన్యునా. మహాదేవుడు ఇట్లు సమాధానం అసలు, ఓ కళ్యాణి, పిలవకపోయినను బంధువుల ఇంటికి ఏగవచ్చునని నీవు పలికితివి, కానీ ఆ బంధువు దేహాత్మ భావన వల్ల అతిథి ఎడ క్రోధమును పూని తప్పులెన్ను ఎన్నడి వాడు కానప్పుడే ఆ వాక్యము సత్యమగును. దేహాత్మ భావన వలన మిగుల గర్వితుడైన దక్షుడు సతీదేవి తన పుట్టింటికి ఏగినంతనే ఆమె రాక కారణమున క్రోధితుడైని నిర్దాక్షిణ్యముగా ఆమె ఎడ క్రోధం ప్రకటించననియు శివుడు ముందుగానే గాంచగలిగను. హరే కృష్ణ. భౌతిక సంపత్తులచే మిగుల గర్వితుడైనందున ఆమె తండ్రి కోదితుడగునన్నయు అది ఆమెకు దుస్సాహము కాగలదనియు శివుడు సతీదేవిని హెచ్చరించను. కనుక అచ్చటకు ఆమె వెళ్ళకపోతే ఉత్తమము కాగలదు. ఆ విషయము శివునకు అది వరకే అనుభవము కలదు. ఏలైనా తాను నిర్దోషి అయినప్పటికీ పలు పరుష వాకులతో తనను దక్షుడు చెప్పించి ఉండెను. హరే కృష్ణ. ఇక్కడ ఆమె పలికింది కదా నిన్న, ఆ బంధువుల ఇంటికి, ఆ తండ్రి గారి దగ్గరికి, మళ్ళీ గురువు దగ్గరికి. మనము వాళ్ళు పిలవకపోయినా కానీ వెళ్ళవచ్చు, అందులో ఏం దోషం లేదు అని చెప్పింది కదా నిన్న సతీమాత. దానికి ఇక్కడ శివుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. నువ్వు చెప్పింది నిజమే, బంధువుల ఇంటికి, తండ్రి దగ్గరికి పిలవకపోయినా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఆల్రెడీ మన మీద క్రోధంగా ఉన్నారు. అది క్రోధంగా ఉన్నారనే విషయం తెలుసు. మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా తప్పు పడతారు. ఆ విషయం తెలిసినప్పుడు ఎలా వెళ్తాము? ఆ తెలిస్తే వెళ్ళకూడదు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ అనుభవం అయింది. ఆయన ఏ దోషం చెయ్యకపోయినా కానీ దక్షుడు చాలా నిందించారు అందరి ముందల. ఆయన అంటే ఆత్మారాముడు కాబట్టి బయట జరిగే విషయాలను ఎక్కువగా పట్టించుకోరు కాబట్టి ఆయనకి ఏమి బాధ లేదు. కానీ సతీదేవి ఆ స్థితిలో లేదు. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఏ విధంగా సుఖాన్ని కోరుకుంటుందో, అంటే తల్లిదండ్రులని మళ్ళీ సోదరి మళ్ళీ కలుసుకోవాలి అని కలుసుకొని ఆనందాన్ని ఎలా పొందుతుందో, వాళ్ళతో మంచిగా ఉంటే ఎలా హ్యాపీగా ఉంటుందో, వాళ్ళు ఏమన్నా అంటే అదే విధంగా బాధ కూడా పడుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా ముక్త స్థితిలో లేదు కాబట్టి. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళితే నువ్వు అక్కడ బాధనే పొందుతావు అని అక్కడ శివుడు చెప్తున్నాడు. విద్యా తపో విత్తపూర్వయులై సతాం గుణైషద్విరసత్తమేతరై స్మృతౌ హతాయాం భృతమాన దృదృశః శబ్దాన స్తబ్దాన పశ్యంతి హి ధామ భూయసాం. విద్య, తపస్సు, ధనము, సౌందర్యము, యవనము, వంశము అనడి ఆరు గుణములు ఉన్నంత వరకు ఉన్నతులకు సంబంధించినవైనను వాణిని కలిగి ఉన్నందున గర్వితుడైన వాడు అంధుడగును. వివేకం నశించగా అతడు మహాత్ముల మహిమలను గాంచజాలకుండును. విద్యావంతుడు, ధనవంతుడు, తపోనిష్ఠుడు, ఉత్తమ వంశ సంజాతుడైన దాక్షుడు అనవసరంగా ఇతరుల పట్ల ఎందులకై క్రోధి కావాలని వాదించవచ్చును. దీనికి సమాధానమేమనగా ఉన్నత విద్య, ఉత్తమ వంశము, సౌందర్యము, తగినంత ధనము అనేటి లక్షణములు వాటిచే గర్వితుడైనని వాణి ఎందున్నప్పుడు చెడు ప్రభావము చూపగలవు. క్షీరము పౌష్టికాహారం అయినను క్రూరమగ సర్పము దానిని ఎంగిల్ చేసినచో విషప్రాయమగును. అదే విధముగా విద్య, ధనము, సౌందర్యము, ఉత్తమ వంశము వంటి భౌతిక సంపత్తులు నిస్సందేహముగా మంచివే అయినను దుర్మార్గులను వరించినప్పుడు అవి విపరీతముగా పనిచేయును. పడగపై ఓకే, ఇక్కడ మనకి వివరిస్తున్నారు మనకి ఈ గుణాలు ఏంటి మాతాజీ. విద్య, మామూలుగా భగవంతుడు షడ్గుణ ఐశ్వర్య సంపూర్ణుడు. భగవంతుడికి ఉన్న గుణాలు ఏంటి మాతాజీ? ఓకే, లక్ష్మీ
ఆత్మకూరు మాతాజీ మీరు చెప్పగలరా భగవంతుడికి ఏమేమి ఉన్నాయి గుణాలు? ఆరు గుణాలు చాలాసార్లు చర్చించాం కదా, ఎవరు చెప్పగలరు మాతాజీ? కొన్ని చెప్తానండి, అందము, ఐశ్వర్యము, కీర్తి, యశస్సు, సంపద, వైరాగ్యము, అన్నిటికన్నా ఒకటి ఇంకొకటి ఉందండి గుర్తురావట్ల. ఇంకొకటి వైరాగ్యము, సంపద, ఐశ్వర్యము, అందము, యశస్సు, ఇంకొకటి వీర్యం మాతాజీ. ఈ ఐదు గుణ ఆరు గుణాలని షడ్గుణ ఐశ్వర్య సంపూర్ణుడు. ఇంకొకటి త్యాగము, వైరాగ్యం భగవంతుడు కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నా భగవంతుడికి ఎప్పుడు కూడా అహంకారం అనేది లేదు. ఎందుకంటే ఆయన చూడండి, ఆయన భక్తులతోని, భక్తులు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి వచ్చి వాళ్లతోని ఉంటాడు అంతే తప్ప ఎక్కడ కూడా అహంకారం చూపించడు. మనకు కృష్ణ భగవానుడు ఆయన గురుకులానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక రాజపుత్రుడు, అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ తండ్రి దగ్గరికి. అయినా సరే అక్కడ సుధాముడు వచ్చినప్పుడు, ఆయన స్నేహితుడుగా ఉన్నప్పుడు ఆయన వల్ల చాలా పూరు. మళ్ళీ గురుకులంలో కూడా స్నేహితులందరితో ఎలా ప్రవర్తించాడు, ఎక్కడా గర్వం లేదు. సుధాముడు ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు కూడా ఎంత బాగా ఆయన్ని రాజసింహాసనంలో కూర్చొని ఆయనకి పాదాలని కడిగారు, పాదాభివందనం చేశారు. ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి. ఇవన్నీ చూస్తే భగవంతుడికి అహంకారం లేదు అని తెలుసుకోవచ్చు. కానీ ఈ వీటిలో ఏ కొన్ని గుణాలు ఉన్నా మనుషులకు మాత్రం చాలా అహంకారం. ఏ ఒక్క విషయంలో వాళ్ళు బాగున్నా ఆ పక్కన వ్యక్తుల్ని అసలు వ్యక్తులుగా పరిగణించరన్నమాట. అవి ఈ భౌతిక లోకంలో ఉన్న అవగుణాలు. అవే అవగుణాలు ఇక్కడ దక్షుల్లో కూడా ఉన్నాయన్నమాట. ఆయన అదే అవగుణాలతోనే శివుడైనంత గొప్పవాడు. ఆయనది ఏ తప్పు లేకపోయినా ఆయన మిడిమిడి జ్ఞానంతో, నిత్య అహంకారంతో ఇక్కడ శివుణ్ణి అవమానిస్తున్నాడు అన్నమాట. పడగపై దాల్చి ఉన్నను సర్పము భయంకరమైనదే. పడగపై మణిని దాల్చిన ఉన్నను చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. పడగపై మణిని దాల్చి ఉన్నను సర్పము భయంకరమైనది అనుచు చాణిక్య పండితుడు ఈ విషయమున మరి ఒక ఉపమానము వసగెను. సర్పము తన స్వభావరీత్యా ఇతర జీవుల ఎడ ద్వేషమును, అంటే వారు నిర్దోషులైనను, ద్వేషమును కూడియుండును. దోషి కాకున్నను ఇతర జీవిని పాము కాటువేయును. ఆ రీతిని అమాయక జీవులను కాటువేయుట పాముకు అలవాటు. అదే విధముగా దక్షుడు బహుగుణ సంపన్నుడైనను ఆ సంపత్తులచే గర్వితుడైన కారణమున మరియు అసూయాపూర్ణుడైనందున ఆ గుణములన్నీను కలుషితమయ్యను. కనుకని ఆధ్యాత్మికత యందు పురోగతి చెందిన వానికి అట్టి భౌతిక సంపత్తులు కొన్ని మార్లు హానికరములు కాగలవు. శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించినప్పుడు కుంతీదేవి ఆ దేవదేవుని అకించిన గోచరుడు అని సంబోధించింది. అనగా అతడు సమస్త భౌతిక సంపత్తులు లోపించిన వానికి సులభముగా లభించువాడని భావము. భౌతిక క్షయము కృష్ణ భక్తి భావన యందు పురోగమించుటకు లాభదాయకమే కాగలదు. కానీ మనుషుడు తనకు శ్రీకృష్ణ భగవానితో గల నిత్య సంబంధమును గూర్చిన ఎరుక కలిగినచో విద్య, సౌందర్యము, వంశము వంటి భౌతిక సంపత్తులన్నింటినీ కృష్ణ సేవలో వినియోగించగలడు. అంతటా అవి స్తుతి పాత్రములు కాగలవు. అనగా మనుషుడు కృష్ణ భక్తి పరాయణుడు కానంత వరకు అతని భౌతిక సంపత్తులన్నీ సున్నతో సమానము. కానీ ఆ సున్నా ఏకమైన దేవదేవుని ప్రక్కన నిలిచినప్పుడు అది పది కాగలదు. హరికృష్ణ, ఒకటి ప్రక్కన నిలవనిదే సున్నా సున్నయే కాగలదు. వంద సున్నలు దాన్ని కలిపినను దాని విలువ సున్నయే కాగలదు. కనుక మనుజుని సంపత్తులు కృష్ణ భక్తి భావన యందు వినియోగింపబడినప్పుడు ఉత్పాతమును సృష్టించి అతనికి పతనమును కలిగించగలవు. హరికృష్ణ చాలా చెప్పారు.
ఎన్ని విధాలైన ఐశ్వర్యాలు ఉన్నా కానీ ఆ ఐశ్వర్యానికి అహంకారం తోడైతే అవన్నీ కూడా విషపూరితం అయిపోతాయి. ఒకవేళ మనం స్వచ్ఛమైన పాలైన ఒక పాము ఎలా టచ్ చేస్తే ఆ పాలన్నీ విషంగా మారిపోతాయో, నీకెన్ని ఐశ్వర్యాలు ఎన్ని గొప్ప గుణాలు ఉన్నా అహంకారం అనే విషం తగిలింది అంటే అవి మొత్తం కూడా పనికి రాకుండా పోతాయి అన్నమాట. అందుకనే ఏం విషయంలో అయినా ఎవరు ఎందులో అయినా లోపం ఉన్న వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు, వాళ్ళకి విద్య లేకపోయినా ఎవరైనా మంచిగా మాట్లాడే వాళ్ళని చూసి ఇష్టపడతారు, కానీ అహంకారులని ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. ఎవరైనా అహంకారులని ఇష్టపడుతున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తేనో, ఏదైనా పొందాలనుకుంటేనో, లేకపోతే వాళ్ళతో ఏమైనా భౌతికమైన బంధం ఉంటే మాత్రమే ఇష్టపడతారు. లేకపోతే ఎవరైనా ఇష్టపడతారా అండి అహంకారులని? అదే విధంగా ఇప్పుడు పాము యొక్క స్వభావం, అలాంటి స్వభావం ఏముంది దక్షుడికి? ఏ తప్పు చేయకపోయినా పాము అందరినీ ఎలా కాటేస్తుందో దక్షుడు కూడా, ఆయన తప్పేం లేకపోయినా పరమశివుడిది ఆయన మీద అంతగా విషాన్ని కక్కుతున్నాడు అన్నమాట. అలాంటి స్వభావం ఉంది ఆయనకి. అయితే ఇలాంటి ఐశ్వర్యాలు అనేవి అప్పుడప్పుడు ఎలా మారిపోతాయంటే అసలు మనకి చెడు చేస్తాయన్నమాట. ఆ ఐశ్వర్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది అహంకారంతో భగవంతుడికే దూరం అవుతారు. అందుకని ఒక్కొక్కసారి అహంకారం ఎక్కువైనప్పుడు భగవంతుడు వాళ్ళకి ఐశ్వర్యాలని దూరం చేస్తాడు. దూరం చేస్తే అప్పుడు వాళ్ళు కృష్ణ భక్తులు అవుతారన్నమాట. ఇప్పుడు మనకి ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా కానీ అది కృష్ణ భక్తిలో ఉపయోగించకపోతే, ఇప్పుడు మనం ఎన్ని సున్నాలైనా పెట్టుకోండి దాని ముందు ఒకటి పెట్టకపోతే దానికి ఏ విలువ ఉండదు, సున్నా సున్నాలాగానే ఉంటుంది. అందుకే మనకి ఎంత భౌతికమైన సంపదలు ఉన్నా అవి కృష్ణ భక్తిలో ఉపయోగించకపోతే మనకున్న అన్ని ఐశ్వర్యాలు సున్నాతోనే సమానం. మనం ఎన్ని ఉన్నా లేకపోయినా ఒకటే అన్నమాట. ఆ విధంగా మనము మనుజుని అన్ని సంపత్తులు కృష్ణ భావన యందు వినియోగించినప్పుడు ఉత్పాతనమును సృష్టించి అతనికి పతనము కలిగించవలవు. కృష్ణ భక్తి భావనలో ఐశ్వర్యాన్ని మనది ఉపయోగించకపోతే ఏమవుతుందంటే అది ఆ మనిషికే చేటు చేస్తుంది. మనం అనుకుంటాం ఏంటంటే మాతాజీ కృష్ణ భక్తి భావనలు ఉపయోగించమంటారు, మాకు లాకర్లో ఉండాలి కదా మన డబ్బు మనకి, లేకపోతే ఇన్ ఫ్యూచర్లో మనం ఎలా బతుకుతాం చెప్పండి, మనకు చాలా అవసరం, చూసుకునే వాళ్ళు ఎవరుంటారు మనని, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే దండి. ఒక సామెత అండి, పాత సామెత, మా అమ్మ వాళ్ళు చెప్తారు, ఆ మనిషికి అంట ఉంటే దండి అంట, అది జంతువుకేమో తింటే దండి అంట. అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే హ్యాపీనెస్, మనం వాడని వాడకపోని అవి ఎలా అయినా ఉండని, కానీ అట్లా బ్యాంక్ బ్యాలెన్స్ అట్లా ఉండాలన్నమాట, లేకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని నువ్వు అట్లనే ఉంచుకుంటే నీకు అది ఉత్పాతాన్ని ఇస్తుంది. ఏ ఉత్పాతం ఎలా వస్తుందండి? మా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే మాకెలా ఉత్పాతం అంటే మనము ఆ విధమైన డబ్బుని చూసుకొని అహంకరించి దేవుడికే దూరం అవుతాయి. కొంతమంది ఎలా భావిస్తారంటే, భగవద్గీత క్లాసెస్ చెప్తున్నామండి వింటారా అంటే, లేదండి లేదు ఇప్పుడు మాకు ఇంకా చిన్న వయసే ఇంకా చాలా టైం ఉంది కదా అప్పుడు తెలుసుకుంటా అంటారు. కొంతమంది ఎందుకు వినాలండి అంత మాకు బాగానే జరుగుతుంది కదా, అంత అవసరం ఏంటి మాకు అంటారన్నమాట. అంటే నీకేదో సమస్య ఉంటే, నీకేదో అవసరం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఒకవేళ నీ భావన అలానే ఉంటే దేవుడు అలానే రప్పించుకుంటాడు. అందుకని అన్నీ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మాతాజీ, నెక్స్ట్ శ్లోకం చదవండి. నైతాదృశానాం స్వజన వ్యపేక్షయా గృహాన్ ప్రతియాదన వస్తితాత్మనాం ఏ అభ్యాగతాన్ వక్రధియాభిచక్షతే ఆరోపితభ్యూభిరమర్షణాక్షిభిః. మనస్సు విచలితమయ్యుండి భ్రుకుటి ముడివేసి క్రోధమున అభ్యాగతుని కాంచు వాడైనప్పుడు అట్టి వాణి ఇంటికి అతడు బంధువైనను మిత్రుడైనను మనుజుడు ఏగరాదు. చాలా బాగా మనిషి ఎంతటి హీనుడైనప్పటికీ సంతానము భార్య సన్నిహిత బంధువులయ్యడ ఎన్నడను నిర్ధయుడై ఉండడు. చివరకు పెద్ద పులి కూడా తన పిల్లల యెడ కనికరము దయ కలిగియుండును. జంతువుల యందును కూనలు చక్కగా పోషింపబడుట తెలిసిన విషయమే. సతీదేవి దక్షుని తనయ కనుక అతడెంత క్రూరుడు కలుషిత మనస్కుడైనను ఆమెను చక్కగా ఆహ్వానించునని
భావించట సహజమే. కానీ అతడు నమ్మదగిన వాడు కాడని అనవస్థిత అను పదము ద్వారా సూచింపబడినది. పెద్ద పులులు తమ కోనల ఎడ దయ కలిగినవే అయినను కొన్ని మార్లు వాటినవి భక్షించుటయు తెలిసిన విషయమే. కపటులు ఎల్లప్పుడూ ఆస్తిపరులై ఉందరు కనుక వారిని ఎన్నడూ నమ్మరాదు. కనుకని తండ్రి గృహమునకు చనరాదని సతీదేవికి ఉపదేశమొసగబడెను. అయిపోయిందా మాతాజీ? హరే కృష్ణ. వేలయ్యనా, అటువంటి తండ్రిని బంధువుగా భావించి పిలువకని అతని గృహమునకేగుట ఉచితము కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు చెప్పి నిజమే, బంధుడైనా మిత్రుడైనా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు, కానీ వాళ్ళు నీ మీద కోపంతో ఏం చేశారంట మాతాజీ, బ్రుకుటిని ముడివేసి, అంటే కోపంగా, ఎంత కోపం ఎక్కువ ఉంటే ఇక్కడ మన మాతాజీ ఇవి నొసలు రెండిట్లా కరుసుకుంటాయి కదా, ఎంత అక్క ఇక్కడ ఎక్కువ ముడతలు వస్తాయి అన్నమాట, దాన్ని ముడివేయడం అంటారు. అంటే నీకు అంత కోపం అంత క్రోధం కనుక ప్రదర్శించే వాళ్ళు నీ బంధువులైనా నీ స్నేహితులైనా సరే అలాంటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళరాదు అని చెప్తున్నారన్నమాట. అది ఎలా అంటే, ఎలాంటి వాళ్ళైనా సంతానం మీద ప్రేమనే చూపిస్తారు. అది వాళ్ళు శూద్రులైనా బ్రాహ్మణులైనా ఎలాంటి కులంలో ఉన్నా పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, అది సహజమైన నేచరే. కానీ ఒక పెద్ద పులి ఏ విధంగా సంతానం మీద చాలా ప్రేమ చూపిస్తుంది, అదే పెంచి పెద్ద చేస్తుంది వాటిని. కానీ పెద్ద పులి కొన్నిసార్లు దానికి సంతానం జన్మించగానే పులి కంట విపరీతమైన ఆకలేస్తుందంట. ఆ సమయంలో అది వేటాడకు కూడా వెళ్ళలేదు ఒక్కొక్కసారి. అందుకని అప్పుడే పుట్టిన కూనల్లోనే అది భుజిస్తుంది. అది పెద్ద పులి యొక్క స్వభావం అనమాట. అందుకనే ఎవరు చెప్పకుండానే ఆ పెద్ద పులి కూనలకి ఆ జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఆవు పుట్టగానే ఏం చేస్తారండి, తల్లి దగ్గరికి దూడని తీసుకెళ్తారు. కానీ పులి కూనలు ఏం చేస్తాయంటే, పుట్టిన కొంచెం సేపటికి అవి తల్లి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాయంట. ఆ జ్ఞానాన్ని భగవంతుడే వాళ్ళకి ఇస్తాడు. ఆ విధంగా పులిలాగా ఆయన స్వభావం ఉంటుంది. కన్న బిడ్డకే ఆయన ఖచ్చితంగా ఆమెనే బాధ పెడతాడని పరమశివుడికి తెలుసు. తెలుసు అందుకనే అటువంటి ఏలయన అటువంటి తండ్రిని బంధువుగా భావించి పిలువకనే అతని గృహమునకేగుట ఉచితం కాదు. ఆయన తండ్రి అయినా బంధువు అయినా బంధువే నీకు అయినా నువ్వు అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళరాదు అని ఇక్కడ ఆయన ఆమె సలహా ఇస్తున్నాడు అనమాట సతీదేవికి. తథా చదవమంటారు మాతాజీ? చదవండి మాతాజీ. తథారిభిర్న వ్యథతే శిలీముఖై సేతే అద్ధితాంగో హృదయేన దూయత స్వానాం యథా వక్రదియాన్ దుర్తిభిర్ దివానిశం తప్యతి మర్మతాడితః. శివుడు ఇంకను ఇట్లు పలికెను, బంధువుల పరుష వాక్కులతో గాయపడినప్పుడు వ్యధ చెందినంతగా మనుజుడు శత్రుభాణములతో గాయపడినప్పుడును వ్యధ చెందడు. ఏలయనా, ఆ దుఃఖము అతని హృదయమును రేయింబవళ్ళు పట్టి పీడించును. అది అది మనకి ఎంత సింపుల్ వర్డ్స్ లో చెప్పారండి. చాలా ప్రభుపాదుల వారు ఆ శ్లోకం చదువుంటే మనకి ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. నిజమే, సింపుల్ గా మనకి అలా పోలుస్తున్నారన్నమాట. ఒక్కొక్కసారి మనకు బాధ కలిగించేది ఒక శత్రు వచ్చి ఆ గాయం చేసిన కత్తితో పొడిచినా గానీ ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే ఆయన శత్రువు, మన మీద కోపం ఉంది అని తెలుసు. కానీ బంధువులు అయిన వాళ్ళు పరుషంగా మాట్లాడితే మాత్రం అది ఎంతో బాధగా ఉంటుంది. ఆయుధంతో అయ్యే గాయం కంటే ఇంకా పెద్ద గాయం చేస్తుంది మనసుకి. అది తట్టుకునే స్థితిలో సతీదేవి లేదు. అందుకని శివుడికి తెలుసు, నువ్వు అది తట్టుకోలేవు, నువ్వు నీ తండ్రి అని భావించకు, ఆయన స్థితి స్వభావం ఇప్పుడు కరెక్ట్ గా లేదు, ఆయనకు అహంకారం ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని ఇక్కడ సలహా ఇస్తున్నారండి. తండ్రి ఇంటికి వెళ్ళయే తీరుదునని ఒకవేళ అతడు నిర్దయగా పలికినచో తనయుడు
తల్లిదండ్రుల చీవాట్లను సహించినట్లుగా ఆ పలుకులను సహింతునని సతీదేవి నిశ్చయించుకొని ఉండవచ్చును. కానీ అటువంటి దురక్తులను ఆమె సహించజాలదని శివుడు తెలియచున్నాడు. శత్రువుచి కలగజేయబడి బాధ సహజమే కనుక మనుజుడు ఏమాత్రము వగవక దానిని అనుభవించును. కానీ బంధువుల పరుషవాక్కులతో గాయపడినప్పుడు మాత్రము అతడు రేయింబవళ్ళు ఆ బాధను అనుభవించును. కొన్ని మార్లు ఆ గాయము అంటే బాధ ఎంత దుస్సహమనగా మనుజుడు ఆత్మహత్యకే పాల్పడును. హరి కృష్ణ అలాంటి సందర్భమే సతీమాతకు వస్తుంది అన్నమాట. మామూలుగా చూసుకుంటే ఇక్కడ ఒక పోలిక చెప్పారు మాతాజీ, ఆ తల్లిదండ్రుల చివాట్లు అంటే మనం చేస్తే ఇప్పుడు మనకు ఆ సమయంలో తల్లిదండ్రులు ఏమన్నా అంటే కోపం వచ్చినా మళ్ళీ అది వెంటనే పోతాం ఆ సందర్భానికి ఆ కోపము, మళ్ళీ ఒక మంచిలో గంట అయితే కూడా అది ఆ కోపం గుర్తుండదు. ఎందుకంటే తల్లిదండ్రులు మనని పెంచుతున్నారు, పోషిస్తున్నారు, మన ఆలనా పాలన చూశారు. వాళ్ళు ఏదన్నా చేసినా గానీ ఆ కోపం కాసేపే ఉంటుంది. వాళ్ళకి హక్కు ఉంది, చివాట్లు పెట్టే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి మన కోపం రాదు. అదే మన మీద హక్కు లేని వాళ్ళు, మనకి ఏమి చెయ్యని వాళ్ళు మనని ఏమన్నా అన్నారనుకోండి మనకి ఎంతో బాధ కలుగుతుంది. అది కూడా ఆ మనము బయటి వాళ్ళు అనుకోండి ఎవరన్నా ఏమన్నా అంటే, ఇప్పుడు మాతాజీ ఒక్కొక్కసారి ఆ తల్లిదండ్రులు ఏమన్నా అంటే మర్చిపోతాం. కానీ ఆ బాధ ఒకసారి మోతాదు మించింది అనుకోండి, కోపం మోతాదు మించితే ఎక్కువగా మనకి సామెత ఉంది కదండి, ఆ బయట వాళ్ళు అన్నదానికంటే ఆయన వాళ్ళు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువ కోపం వస్తుందంట. ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి ఆ కోపం కూడా ఎక్కువ చూపిస్తాం. అందుకనే చూడండి, ఆ భార్యాభర్తల మధ్యలోనే ఎక్కువ బంధం ఉంటుంది. ఏ బంధంలో ఉన్న బంధము ప్రేమ కంటే భార్యాభర్తలది ఎక్కువ. ఎందుకంటే యుక్త వయసు వస్తే పిల్లలు మనని వదిలేసి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులను వదిలేసి మనం వస్తాం. కానీ భర్త మాత్రము ఆ ఎక్కువ రోజులు తోడుగా ఉంటాడు మనకి. శరీరం వదిలేసే వరకు భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళకు తోడుగా ఉంటారు. అందుకని ఎప్పుడన్నా భార్యాభర్తల్లో ఎవరైనా ఎక్కువగా బాధ పెట్టారనుకోండి, ఎక్కువ కోపం ఎవరి మీద వస్తుందండి? భర్త మీద ఎక్కువ కోపం. భార్యకి ఆ భార్య మీద భర్తకి ఎక్కువ కోపం వస్తుందండి. ప్రేమ ఎక్కువైతేనే ఎక్కువ కోపం కూడా వస్తుంది. అయితే ఇక్కడ నీ తండ్రి ఆ విధంగా ఏమన్నా అంటే నువ్వన్నీ మర్చిపోదాం అనుకుంటున్నావేమో, కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు. నీ తండ్రి ఇవన్నిటిని దాటేశాడు. ఆయన యొక్క కోపము ఇంకా అతి ఎక్కువగా ఉందన్నమాట. పెద్ద పులి లాంటి కోపం ఆయనది, తల్లిదండ్రుల కోపం కాదు అని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. చదవండి మాత. వ్యక్తం వ్యక్తం తమ ఉత్కృష్ణ గతే ప్రజాపతే ప్రియాత్మ జానామసి శుభ్రుమే మత తథాపి మానం న పితు ప్రపచ్యసే మదాశ్రయాత్ కః పరితప్యతే యతః. ధవళవర్ణ మేని ఛాయగల సుందరి, పెక్కుమంది పుత్రికలలో దక్షునికి నీవే పరమ ప్రియమైన దాని వనుట తెలిసిన విషయమే. కానీ నీవు నా భార్యమైనందున అతని ఇంట నీకు గౌరవము లభించదు, పైగా నాతో సంబంధం కలిగి ఉన్నదని నీవు చింతింతువు అని చెప్తున్నారు భాష్య. ఒకవేళ భర్త లేకుండా ఒంటరిగా వెళ్ళేదనని సతీదేవి నిర్ణయించుకునినను ఆమెకు తగిన ఆదరము లభించదని శివుడు పలుకుచున్నాడు. ఆమె శివపత్ని ఎగుటయే దానికి కారణము. ఆమె ఒంటరిగా వెళ్ళదలిచినను గొప్ప దుర్ఘటనకు అవకాశం ఉన్నది, కనుకని అతడు కేగవలదని శివుడు ఆమెను పరోక్షంగా అర్థించెను. ఇక్కడ చూడండి మాతది, దక్షుడికి సతీదేవి మీద కోపం రాకముందు ఆమె అంటే ఎక్కువ ఇష్టం. ఆమె ఆయన ఇష్టానికి విరుద్ధంగా శివుణ్ణి పెళ్లి చేసుకుందని ఎక్కువ కోపం వచ్చింది. చూడండి, ఎక్కువ పిల్ల అందరు ఆడపిల్లల్లోకి ఆమె అంటేనే ఎక్కువ ఇష్టము సతీదేవి అంటేనే. ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఎప్పుడు చేసిందో అంత కోపాన్ని పెంచుకున్నారు ఆమె మీద. ఎందుకంటే ఆ కోపం అనేది ఆమె మీద కాదు, అది ఆ శివుడి మీద ఉన్న కోపం ఆమె మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తన ఉంది శివుడిది అని ఆయనకి ఈయననేమో అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నాడు దక్షుడు. కానీ శివుడికి ఏమీ లేదు. ఆ విధంగా కూడా ఆయనని ఏ విధంగా కూడా ఆయన ఒప్పుకోవట్లేదు మహాశివుణ్ణి సతీదేవి భర్తగా ఆయన అల్లుడిగా.
అందుకని ఈ నువ్వు అనుకుంటున్నావేమో నేను లేకుండా అయినా పోదాము ఆ ఏమన్నా ఒక రెండు మాటలు అంటే ఏం కాదు మా నాన్నగారి అని, కానీ ఆయన అలా వదిలిపెట్టాడు, నేను లేకుండా వెళ్తే కూడా గొప్ప దుర్ఘటన జరుగుద్ది అని ఆయనకు అన్ని తెలుసు కదండి శివుడికి అని చెప్తున్నా. అన్ని తెలిసిన కృష్ణుడు ఆయన మహాశివుడు ఎక్కడ భార్య మీద కోపం గాని ఆ మనకి భౌతిక లోకంలో ఉన్న వాళ్ళలాగా చెయ్యి చేసుకోవడం గాని ఏమీ చెయ్యట్లా బతిలాడుతున్నాడు. ఆమె శరీరమే వదిలేయాల్సి వస్తుందని తెలిసినా గాని బతిలాడుతున్నాడు, కానీ ఆ మంచిగా ప్రేమగానే చెప్తున్నాడు, కానీ ఆమె మీద పెత్తనం చేయట్లేదు. అందుకని ఇలాంటి గొప్ప వాళ్ళని చూసి మనము భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలో తెలుసుకోవచ్చు. మాతాజీ అకల్ప మధిరోడు మంజస, అకల్ప ఏషా మధిరోడు మంజస, పరం పదం ద్వేష్టి యథాసురాహరిం. ఓ ఇంకా ఉందా మాతాజీ, సారీ సారీ, పాపచ్చ ఇది ఉంది మాతాజీ. పాపచ్చ మానేన హృదాతురేంద్రియ సమృద్ధిభిః పురుష బుద్ధి సాక్షిణాం, అకల్ప ఏషా మధిరోడు మంజస, పరం పదం ద్వేష్టి యథాసురాహరిం. నిత్యాహంకార పూరితుడై మానసిక మగును ఇంద్రియ పరమగును సదా దుఃఖితుడై ఉండువాడు ఆత్మవిధుల ఐశ్వర్యమును సహింపజాలకుండును. ఆత్మానుభూతి స్థాయికి ఎదగజాలక అతడు దానవులు శ్రీహరిని ద్వేషించినంతగా వారలను ద్వేషించును. శివుడు మరియు దక్షిణి నడుమ గల శత్రుత్వమునకు నిజమైన కారణము ఇచ్చట వివరించబడినది. దేవదేవుని గుణావతారముగా శివుడు ఉన్నత స్థానమును కలిగి ఉన్నాడు. అంతేగాక పరమాత్మునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉన్నందున అతడు మిగుల గౌరవింపబడి దక్షిణి కన్నను ఉన్నతాసనమును వసగబడును. ఈ కారణం చేతనే దక్షుడు శివుని ఎడ అసూయను కలిగి ఉండెను. ఆ అసూయకు ఇంకను పెక్కు కారణములు కలవు. కనుకని అతి గర్వితుడైన అతడు శివుని ఉచ్చస్థానమును సహింపలేక పోయెను. తన సన్నిధిని శివుడు లేచి నిలబడకపోవుట పట్ల అతడు క్రుద్ధుడగుట అతని అసూయా ప్రదర్శనమే గాని అన్యము కాదు. పరమశివుడు ఎల్లప్పుడూ పరమాత్మని ధ్యానమందు నెలకొని ఉండును. ఆ విషయమే ఇచ్చట పురుష బుద్ధి సాక్షిణ అని తెలుపబడినది. దేవదేవుని ధ్యానమందే సదాచిత్తము సంలగ్నమైన వారి స్థితి పరమోత్తమమై ఉండును. ఎవ్వరును ముఖ్యంగా సాధారణ మనుషులు దానిని అనుకరింపజాలరు. దక్షుడు యజ్ఞవాటికి ఎందు ప్రవేశించినప్పుడు శివుడు ధ్యానమగ్నుడై ఉండి అతని రాకను గమనించలేదు. కానీ చిరకాలం నుండి శివుని యొక్క ద్వేషము వైరము కలిగి ఉన్నందున అతని శపించుటకు దక్షుడు దానిని అవకాశముగా కొనెను. ప్రతి దేహమునందును భగవానుడు పరమాత్ముని రూపమున వసించును. కనుక నిజముగా ఆత్మానుభూతిని పడిచిన వారలు ప్రతి దేహమును దేవదేవుని మందిరముగా గాంతురు. ఓకే మాతే, ఇక్కడ మహాదేవుడి గురించి ఏం చెప్తున్నారండి, ఆయన శివుడి భగవంతుడి యొక్క గుణావతారం. ఆయన భగవంతుడు గుణావతారము, ఆయన గొప్ప భక్తుడు, ఆయనకి ఎట్లయినా ఖచ్చితంగా ఉన్నత స్థానమే ఉంటుంది. అయితే ఆయన ఉన్నత స్థానాన్ని ఈయన భరించలేకుండా ఉన్నాడు అనమాట. ఎందుకంటే దక్షుడు కూడా చాలా గొప్పవాడు, ఆయన దక్ష ప్రజాపతి అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నది మొత్తము ఆయన చేతి కిందనే ఉంటుంది, ఆయనే పాలిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా సృష్టి కూడా ప్రజాపతిలే కదండి, సృష్టి కూడా చేసేది ఆ సృష్టిని మొత్తము వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట అందరి ఆ జీవులని. అలాంటి దక్షుడికి ఆ నేను ఇంత ఐశ్వర్యం ఉంది, నా చేతి కింద ఇంతమంది అనుయాయులు ఉన్నారు, మరి నేను ఎక్కువ స్థితిలో ఉండాలి, కానీ శివుడికి ఎక్కువ స్థానం ఏంటి? ఆయన అసలు ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి? ఆయన శ్మశానంలో ఉంటాడు, ఆయనకి ఏమీ లేదు. అలాంటప్పుడు ఆయన భగవంతుడి గుణావతారము అని ఆయనకు అంత విలువ ఇవ్వడం ఏంటి అని ఆ యొక్క మనసులో ఆ విధమైన దాన్ని ఏమంటారు మాతాజీ, ఈర్ష, ఆ ఈర్ష, ఈర్ష్యా స్వభావం, ఆ ఈర్ష్యా స్వభావం మనసులో ఉండబట్టి ఆయన బయటికి అక్కడ చూపించేది ఎప్పటి నుంచో ఆయన మనసులో ఈ అసూయ ఉంది.
శివుడి మీద. ఆ సందర్భంలో అక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదని ఆ విధంగా బయట పెడుతున్నాడు. కొంతమంది చూడండి మాతాజీ, మనం ఎంతో గొప్ప పని చేసినా, ఎంత మంచిగా పని చేసినా కానీ అందులో ఖచ్చితంగా కావాలని తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అది మనం బాగా చేసామని ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఏదో ఒక విధమైన ఈర్ష స్వభావం, అది అర్థం చేసుకోలేకపోతే మనకు ఒక్కొక్కసారి ఈర్ష అని, మనం ఏమన్నా తప్పు చేసామేమో, ఏం తప్పు చేసాం, ఏం లోపం చేసామని. కొంతమంది కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నోళ్ళు అంటే ఎంత గొప్ప పని చేసినా నేను సరిగ్గా చెయ్యలేదని బాధపడుతూ ఉంటారు అన్నమాట. నిజంగా నేను అట్లా చేశాను కాబట్టి వాళ్ళు అన్నారేమో అని. కానీ కొంతమంది ఈర్ష్యతోని కూడా ఆ విధంగా పలుకుతారు. ఆ విధమైన పరిస్థితే ఇక్కడ దక్షుడిది అనమాట. ఆయన మీద ఎప్పటి నుంచో ఈర్ష అసూయను పెంచుకొని ఆ సందర్భం వచ్చినప్పుడు అదంతా ఒక్కసారి చూపిస్తున్నారనమాట. అయితే ఆయన చెప్పండి మాతాజీ, ఆ ఈర్ష ద్వేషం కింద మారిందంటారా మాతాజీ ఆ టైంలో? అదే మాతాజీ, ఆ ఈర్ష స్వభావమే అక్కడ ద్వేషం లాగా బయటకు వస్తుంది. ఎవరి మీద ఈర్ష ఉంటుందో మన లోపల ఆడ ద్వేషం కూడా ఉంటుంది వాళ్ళ మీద. ఎవరి మీద ఈర్ష ఉండకపోతే ఆ ఫీలింగ్ ఉండదు. నువ్వు ఎలాంటి వాళ్ళైనా ఈర్ష స్వభావం ఉంటే అది ఎప్పుడో ఒక రూపంలో ద్వేషం లాగా బయటకు వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ భౌతిక దేహము కాదు కనుక సదా దేవదేవుని ధ్యానము నందున్నవాడు అతనికి సదా వందనము పొసగుచున్నవాడును వాడగును. అంటే ఆయన ఆయనది భౌతికమైన దేహం కాదు, ఆయన సప్త పురుషుడు, ఆ పరమశివుడు. ఆయనకు ఆయన భౌతికంగా ఆయనను చూస్తున్నాడు. భౌతికంగా ఆయనకి ఏముంది, ఏం ఐశ్వర్యం ఉంది అని, ఆయనకు ఆ స్థానం ఇవ్వాలి అనేది మాత్రమే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన భౌతికమైన దృష్టి ఉంది అక్కడ. ఆధ్యాత్మికమైన దృష్టి ఉంటే ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడో ఈయనకు తెలిసి ఉండే. ఆధ్యాత్మికంగా ఆయనకి ఆయన ఈయన చూడలేకపోతున్నాడు అనమాట. భౌతికమైన స్థాయిని మాత్రమే చూసి ఆ విధమైన అసూయను పెంచుకున్నాడు. నెక్స్ట్ చదవండి మాతాజీ. ఎవరిని వందనము నొసగినప్పుడు అది దేహమునందలి పరమాత్మునికే గాని భౌతిక దేహమునకు కాదు, కనుక సదా దేవదేవుని ధ్యానమునందున్నవాడు అతనికి సదా వందనములు వసుగుచున్న వాడగును. కానీ దక్షుడు ఉన్నత స్థితికి ఎదిగిన వాడు కానందున వందనములు భౌతిక దేహమునకే వసగబడుచున్నవని భావించను. కనుకని తనకు శివుడు వందనములు వసగనందున అతడు ద్వేషపూరితుడయ్యను. శివుని వంటి ఆత్మ విధుల స్థాయికి ఎదగజాలని వారు ఎల్లప్పుడూ అసూయాగ్రస్తులే అయి ఉందురు. ఈ విషయమున ఇచ్చట వసగబడిన ఉపమానము సమంజసముగానున్నది. అసురులు అంటే దానవులు లేదా నాస్తికులు సదా దేవదేవుని యడ ద్వేషమును కలిగి ఉండి అతనిని సంహరించగోరుదురు. కృష్ణుని యడ ద్వేషము అసూయ కలిగి ఉండి భగవద్గీతపై వ్యాఖ్యానము కావించడి నామం మాత్ర పండితులు ఈ కాలమునను కలరు. నన్నే స్మదా సదా స్మరింపుము, నా భక్తుడవగము, నాకే శరణము నొందుము అని శ్రీకృష్ణ భగవాను పలికితే మన్మనాభవ మద్భక్తో భగవద్గీతలో 18:65 శ్లోకం. ఆ నామ మాత్ర పండితులు శరణు పొందవలసి శ్రీకృష్ణునకు కాదని వ్యాఖ్యానింతురు. అదే వారి ద్వేషము. అసురులు లేదా నాస్తికులు ఏ కారణం లేకనే దేవదేవుని ద్వేషమును కలిగియుందురు. అదే విధముగా అత్యున్నతమగు ఆత్మానుభవ స్థాయికి ఎదగజాలని మూర్ఖులు ఆత్మవిధులను గౌరవించుటకు బదులు ఏ కారణం లేకనే వారి ఎడ సదా ద్వేషమును కలిగి ఉందురు. హరే కృష్ణ. చాలా అసురులు వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఎక్కువ మంది చూడండి మాతాజీ, అసురులు ఏ విధంగా ఉంటారో భగవంతుడి మీదనే ద్వేషం అన్నమాట. మనము ఆ చాలా సార్లు చూస్తే ఆ అసురులు అంటే ఆ ఇంతకు ముందు కాలంలో అసురులు ఉండేవాళ్ళు, ఆ వాళ్ళకి ఇంత పెద్ద మీసాలు ఉంటాయి, ఇంత కూరలు ఉంటాయి, ఇంత పెద్ద జడలు ఉంటాయి, ఆ మేకప్ వేసుకుంటారు కదండి, అట్లా ఉంటేనే అసురులు ఉంటారు. ఆ లోకంలో అసురులని ఎలా చూపించాలో మనకి తెలియక వాళ్ళకి మనకి చూపించే సీరియల్స్ సినిమాలే కదండి. వాళ్ళకి దేవతలకి అసురులకి భేదం చూపించాలి కాబట్టి ఆ విధంగా చూపిస్తారు. అంతేగాని అసురులు అంటే కేవలం ఆ లోకంలో ఉండే వాళ్ళు, ఆ వాళ్ళు మాత్రమే అసురులు. ఈ లోకంలో ఎవరు అసురులు లేవు, ఎవరికి కోరలు లేవు, ఎవరికి అంత పెద్ద జుట్టు లేదు, అందుకని వాళ్ళు అసురులు కాదు అనుకోవద్దు. ఈ లోకంలో ఆ అభక్తులు అందరూ అసురు ప్రవృత్తి అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు.
అంటే అభక్తులందరూ అసురులు ఎలా అవుతారండి? అభక్తులైనంత మాత్రాలు అసురులు అవుతారా అంటే, చాలా మంది భగవంతుణ్ణి ఒప్పుకోరు. భగవంతుడు కృష్ణ భగవానుడు అని భగవద్గీతలో చెప్పారంటే అక్కడ నేను అంటే కృష్ణుడు కాదు, అక్కడ నేను అంటే ఆత్మ అని చెప్తున్నారు. అక్కడ నేను అంటే పరమాత్మ అంటున్నారు, ఆత్మ అంటున్నారు, నేనంటే అక్కడ దేవుడు కాదు అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక మనిషి మీద ద్వేషం ఉంది, అసూయ ఉంది అంటే మీనింగ్ ఉంది, కానీ వాళ్ళకి దేవుడి మీద కూడా ద్వేషం అసూయని ఎందుకు వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఎందుకు ఒప్పుకోరో వాళ్ళకే తెలియదు. అలాంటి మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒకటి మాట్లాడే మిథ్యాహంకారులు చాలా మంది ఉంటారనమాట. అలాంటి గోలోకి ఇక్కడ దక్షుడు కూడా వస్తాడు అనమాట. హరే కృష్ణ మాతాజీ, ఇంకా రేపు చర్చిద్దాం మాతాజీ. 9:00 ఓకే మాతాజీ. మీరు వాళ్ళ ఫాస్టింగ్ లో పాప మనసిపోయారు ఇందాక క్లాస్ తోటి. హరే కృష్ణ, చాలా మంచి మాట తెలిసి. మాతాజీ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. ఎవరికి ఏ ప్రశ్నలు లేకపోతే రోజు క్లాస్ ను ముగిద్దాం మాతాజీ. మాట్లాడుతున్నారు కృష్ణుని అడగాల మాతాజీ. హరే కృష్ణ. ఏం లేవు మాతాజీ. నమో నమ అనంత కోటి వైష్ణవ భక్త బృందకి మాతాజీ. మీరు భాగవతం అటెండ్ అయ్యారు, భగవద్గీత అటెండ్ అయ్యారా మాతాజీ ఇంతకు ముందు? ఇవాళ మార్నింగ్ అటెండ్ అవ్వలేకపోయాను మాతాజీ. అలా కాదు మాతాజీ, గీత జ్ఞానం ఓవరాల్ చాప్టర్. ఇప్పుడు థర్డ్ లెవెల్ లో ఉన్నాను నేను, థర్డ్ లెవెల్ లో ఉన్నాను మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే, నాది మురారి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మేము ఫస్ట్ లెవెల్ అన్నట్ట మాతాజీ? అవును మాతాజీ, మీరు ఫస్ట్ లెవెల్ లో ఉన్నారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.